अध्यक्ष अध्यक्ष ఇప్పుడు కృష్ణప్రసాద్ ఏదో వ్యక్తిగతంగా ఎవరిలో దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది అతనికి. ఇంకా అవగాహన పెరగాల, వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకోవాలి. నా దగ్గర కూర్చోబెడితే బాగానే ట్రైనింగ్ ఉంది. చెప్పండి చెప్పి. అదేవిధంగా టైం వేస్ట్ కాదు సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మాట్లాడబోయా క్రాస్ టాక్ చేయొద్దు అంటున్నా. ఈ రోజున ప్రభుత్వ పరంగా వచ్చేటప్పటికి సరే కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలలో ఇక్కడ సుబాబు జామాయిల రైతులకి చాలా న్యాయం జరుగుతూ ఉంది. దాంట్లో అనేక రకాల మేము ప్రయత్నాలు చేసినా కూడా వ్యాపారస్తుల కబర్ నష్టాల నుంచి తప్పించలేని పరిస్థితిలో పడ్డాం అందరం కూడా. అది ఒక పార్టీ అని కాదు, రైతు పార్టీలే లేవు. జెండాల ప్రకారం రంగుల ప్రకారం ఏం మారవు. ప్రొడక్షన్ ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి అన్నిటికంటే ఎక్కువ సుబాబులు జామాయిలు పడ్డే పంట అక్కడ ప్రకాశం జిల్లాలో ఎక్కువ దశ. తర్వాత కృష్ణా జిల్లాకు ఉంటుంది, నెల్లూరు జిల్లాలో కూడా కొలుతుంది. దీని మీద మా జిల్లా మంత్రి గారు కూడా విషయం కూడా కొంత తెలుసు. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్లు ఎన్ని ఇచ్చినా ఏది ఇచ్చినా అల్టిమేట్కి వచ్చేటప్పటికే రేటు నిర్ణయం అనేది ఒకటి నిర్ణయం చేయడం జరిగింది. 4200 అనేది చేయటం, మొదట్లో 4600 దాకా పోవటం. కానీ దీంట్లో వచ్చేటప్పటికీ వాళ్ళు చెప్పిందంటే వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సభ్యులు చెప్పిందంటే వాస్తవాలు ఉన్నాయి. రైతులకు అన్యాయం జరిగింది. ఎవరెవరి మీద ఖర్చు పెట్టుకుని మీరు ఏదో ఇంకో రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే మా ప్రయత్నాలే కొన్ని చేశాం. 1999 కాడి నుంచి ఈ సమస్యలు వస్తే ఆ రోజున సేల్స్ ట్యాక్స్ తీసేసి ఆ డబ్బు కూడా రైతులకు వచ్చే విధంగా చేసిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. మీరు ఒకసారి అది కూడా గమనించాలి. మేము అందరం ఫైట్ చేశాం. దీంతో పాటు సిరిపురం కాకర దీనికి వచ్చేటప్పటికి ఇంత సభ్యులు చెప్పారు అక్కడ రైతులకు బకాయిలు ఇవ్వక వాళ్ళు నివాళెత్తి వాళ్ళ అడ్రస్ లేకపోతే వాళ్ళ బలవంతాన ఆ డబ్బును కూడా కొంతవరకు దాదాపు 10 కోట్ల పైగా నాకు తెలిసినంత వరకు రైతులు చెల్లిస్తుని జరిగింది అధ్యక్ష. మేమే ప్రయత్నాలు చేయకేం కాదు. అదేవిధంగా ఇతర సమస్యలకు వచ్చేటప్పటికీ ఐటీసీ కంపెనీ అనేది మొనోపలై చేసింది అధ్యక్ష. ఎక్కడ పట్టినా కూడా వీళ్ళు రైతులనేమో ఎంకరేజ్ చేస్తారు. మొక్కలు వేసేటప్పుడు దీని నుంచి ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి మీరు ఒకసారి కనుక వేసుకుంటే 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు మీకు పంట వచ్చేస్తుంది, ఎకరాకు 1 లక్ష వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఆలోచనలు చెప్పారు. రైతులు కూడా ఉన్న ఇబ్బందులు బట్టి టెంప్ట్ అయి వేయడం జరిగింది. రాను ఏంటంటే అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు రైతులకి ఆ ఉన్న ఖర్చు పెరుగుతుందని చెప్పిన ఉద్దేశంతో ప్లాంటేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఈ జిల్లాల వైడు ఇచ్చినటువంటి జీవోదే తప్పు. మేము ఆ రోజున మేము ఖండించాం. మేము అధికారం అనధికారం అనే పాయింట్ కాదు. అది జీవో నెంబర్ 143 అనేది అది ఎందుకో అది పొరపాటు జరిగింది దాంట్లో. మేము దాన్ని ఆక్షేపణ చేశాం. అన్ని జీవోలు అవి తీస్తే మొత్తం డిస్కషన్ చాలా కూర్చోవలసి వస్తుంది. అది దానికి ఏదన్నా టైం ఇస్తే సార్, ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి ఇవ్వండి. మనం కూడా న్యాయం చేసిన వాడు అవుతాం. మేమేమి విమర్శించుకుంటాం లేకపోతే ఒక పార్టీని విమర్శించాలనే ఉద్దేశం మాకు లేదు. రైతు వారీగా మనం న్యాయం జరగాలి. అది జరిగేదంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, మీరు ఏదో చేసే దాన్ని సాయం చేసే మార్గం మీద చూడండి. ఈరోజు రైతుకి కొన్ని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు మొనోప్లై చేసినటువంటి కంపెనీలను ఏ విధంగా తీసుకొచ్చి మనం దాన్ని కంట్రోల్ పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు లెవెల్లో వాళ్ళు డిస్కషన్ చేస్తే తప్ప జరగదు. మామూలు మంత్రులు కూడా వాళ్ళు లెక్కేసే పరిస్థితిలో లేరు. అదేవిధంగా రాజమండ్రి మిల్లు కూడా ఉంది. దీంతో పాటు అనేక సందర్భాల్లో అధ్యక్ష ఈ మేము చాలాసార్లు ఈ నంది అంటే చాలా చోట్ల మీటింగ్ పెట్టాము అధ్యక్ష. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది.
మరి అల్టిమేట్గా వసంత కృష్ణ ప్రసాద్ చెప్పే దాంట్లో నువ్వు వాస్తవాలు చెప్పు, నువ్వు వ్యక్తిగతంగా మీరు అక్కడెక్కడో లోకల్ తగాదాలు పెట్టుకొని అబ్బురద అందరం పెట్టలేదని ప్రయత్నం చేయొద్దు. మీ వ్యక్తిగతంగా ఉంటే మీరు అక్కడ మాట్లాడుకోండి, కానీ మేము మటుకు రైతుల పక్షాన రైతులు న్యాయం చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప వీళ్ళందరూ కొల్లుడు అయ్యారు. ఎవడు కొల్లుడు కాదా, ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడతాం కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇది దీని మీద ఏదైనా దిశ ఆ మంత్రి గారి దగ్గర ఇనిషియల్గా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అందరితో కూడా శాసనసభ్యులతో కూడా అనేక మీటింగులు పెట్టాము అధ్యక్ష. ప్లీజ్ ఆ ప్రయత్నాల్లో ప్లీజ్ ఆ ప్రయత్నాల్లో అధ్యక్ష ప్రభుత్వ పరంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇమీడియట్ గా ఏదైనా సాయం చేయాలనుకుంటే తన్నుకి ఇంత అని చెప్పనే సార్ మనం మిర్చికో లేకపోతే శనగలకో వీటికి ఇస్తున్నాం, ఇది 1500 సపోర్టింగ్ ప్రైస్ కింద. ఇప్పుడు ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి అదే మధ్య వచ్చినప్పుడు ఎవరికైనా అభినందనలు చెప్తామండి. దాంట్లో సుధాకర్ బాబు సుధాకర్ బాబు గారు ఎవరు మంచి చేసినా అభినందనలు తెలియదు. అది ఏమనండి, మేము ఒక దండ తీసుకొచ్చి చేస్తాం, మాకేం ఇబ్బంది లేదు త్వరగా తప్పే, మాకేమో అట్లాంటి వేస్తారు. ముఖ్యమంత్రి గారు త్వరగా తీసుకొని కానీ చేస్తే ప్రకాశం జిల్లా రైతులకి చాలా మేలు చేసిన వాడు అవుతాం, కృష్ణా జిల్లా వాళ్ళు కూడా అవుతుంది. ఏంటంటే అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, కృష్ణమూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ బలరామ్ కృష్ణ గారు కూర్చోండి ప్లీజ్. అట్లాగే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ముందు కన్నం బలరామ్ గారికి ధన్యవాదాలు. నేను చెప్పిన మా వైపు నుంచి తప్పు జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సభాముఖంగా రెండు, నేను ఏ రకమైనటువంటి వ్యక్తిగత ఆయన సార్ మీరు చెప్పారు వ్యక్తిగతమైన కక్ష పెట్టుకోలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు డ్రామా వేరాడు కాబట్టి ఈ సభ ద్వారా ప్రజల దృష్టికి రైతుల దృష్టికి అందరి దృష్టికి తీసుకొచ్చాను. ఇంకొకటి ఆగండి సార్, ఆగండి, మీరు ఆగండి. ఆ మీరు ఐదేళ్ళు ఏం చేయలేకపోయారు మా ముఖ్యమంత్రి గారు. సార్ నేను రైతులకు శుభవార్త చెప్తా ఉన్నాను. నేను మాట్లాడగానే ముఖ్యమంత్రి గారు నన్ను టేబుల్ దగ్గరకు పిలిచి అధికారులతో కలిసి మొదటి వారంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు పూనుకోండి అని చెప్పారు. అంతేకాదు అధ్యక్ష, ధరల స్థిరీకరణ నుంచి అవసరమైతే మనం డబ్బులు ఇద్దాం, రైతులను ఆదుకుందాం అని చెప్పి శుభవార్త చెప్పారు. ఈ రాష్ట్ర రైతాంగానికి సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి, ఆ రాజన్న తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజన్న పాలన తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష.